Hi, friends. అంద నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్లకు మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక వన్ పాయింట్ ఫోర్ వ్యాషన్ అయితే ఇదివరకు అయితే ఉండేది బట్ అయితే ఈ వన్ పాయింట్ ఫైవ్ వ్యాషన్ అనేది మనకు త్వరలోనే ఎనేబుల్ చేయబోతున్నారు అంటే అప్డేట్ చేయబోతున్నారు అయితే దానికి ముందుగా సంబంధించి వన్ పాయింట్ ఫైవ్ అయితే యూజర్ మాన్యువల్ అయితే మనకు రావడం జరిగింది అంటే ఈ వన్ పాయింట్ ఫైవ్ యూజర్ మాన్యువల్లో మనకి ఏమేమి అప్డేట్స్ వచ్చాయి ఏమేం చేంజెస్ వచ్చాయి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి అర్థం అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్ డైలీ ఫాలో అవ్వండి ఎందుకంటే వాలంటీర్కి వచ్చిన ఏ చిన్న అప్డేట్ అయినా ఛానల్ వస్తూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యోజన మాన్యువల్ లింక్ అనేది మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఈ యాప్ వచ్చినట్లయితే మీకు త్వరలో వెల్లడిస్తాను బట్ ఇప్పు ఇప్పుడైతే ఈ యాప్ అయితే అప్డేట్ కాలేదు దయచేసి క్షమించండి హెడ్లైన్ అలా పెట్టినందుకు సో ఇప్పుడైతే ఈ యోజన మాన్యువల్ అయితే ఇప్పుడు చూద్దాం అయితే ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక మనకు తెలిసిన విషయమే ఈ మధ్యన ఒక అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు ఒక కుటుంబంలో రెండు యొక్క రెండు పెన్షన్లు ఇచ్చినట్లయితే దాన్ని ఒకటి రిమూవ్ చేసే అవకాశం అయితే ఇందులో కల్పించడం జరిగింది అయితే ఇందులో చూసినట్లయితే మనకు కొన్ని కొన్ని ఫ్యూచర్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మనకి యొక్క ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో ఎవరైతే మనకు ఈ మధ్యన కొన్ని కారణాల వల్ల తీసివేయాలనుకుంటున్నామో అంటే ఒక వ్యక్తిని తొలగించే అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇందులో చూసినట్లయితే మనకు లాక్డౌన్ కారణాల వల్ల చాలామంది అయితే ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాల్లో ఉండిపోయిన వారు ఉంటారు అయితే వాళ్ళు ఏ కారణం వాళ్ళు రాలేకపోయారు అలాగే వాళ్ళకి రేసన్స్ అంటూ చూపిస్తాయి అంటే ఇన్ కేసు చూపించినట్లయితే ఈ డెత్ కేసెస్ అని అలాగే కొన్ని కారణాల వల్ల డోర్ లాక్ అయ్యి ఉండడం కానీ అలాగే ఇంకా చూసినట్లయితే నాట్ బిలాంగ్స్ టు దిస్ సెక్రటేరియట్ మనకు సెక్రటరీ కానివి అలాగే మనకు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు వేరే రాష్ట్రంలో ఉన్న అలాగే అవుట్ ఆఫ్ డిస్టిక్లో ఉన్న వాళ్ళు వేరే జిల్లాలో ఉన్న అలాగే హాస్పిటలైజ్డ్ అనమాట వాళ్ళు ఏదే కారణం చేత హాస్పిటల్లో ఉన్న అలాగే కరోనా వచ్చే హాస్పిటల్లో ఉన్నా సో ఇవన్నీ కారణాల వల్ల మనకైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఏ కారణం చేత వాళ్ళకి మన పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నాం అనేది వాళ్ళకి రేషన్ సెలెక్ట్ చేసుకుని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనకి ఇప్పుడు కొత్త ఆప్షన్ ఏంటంటే మనకు ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నట్లయితే అలాగే వాళ్ళని రిమూవ్ చేసే అవకాశం అనమాట అంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ వాళ్ళు మనకు ఎలిజిబుల్ కానట్లయితే మనం వాళ్ళకి ఒకసారి తెలియజేసి మిమ్మల్ని ఎలిజిబుల్ కాదు మిమ్మల్ని రిమూవ్ చేస్తున్నామని వా అనుకున్నట్లయితే ఇక్కడ యాప్స్పై సెలెక్ట్ చేస్తారు ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత నాట్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ అని ఓకే ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఓకే కొట్టినట్లయితే వాళ్ళు రిమూవ్ అవడం జరుగుతుంది సో ఇదేనండి దీంట్లో వచ్చిన కొత్త ఆప్షన్ అయితే సో ఇంకా చూసినట్లయితే ఇందులో పెద్దగా ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకేం లేవు విత్ డే స్టేటస్ ఇంకా రెమిటెన్స్ స్టాటస్ అనమాట అంటే మనం ఎంత విత్డ్రా ఇంకా ఎంత పేమెంట్ మిగిలిపోయింది సో ఈ విధంగా వివరాలు అయితే ఆల్రెడీ ఉన్నాయి ఇది అందరూ తెలిసిన విషయమే అలాగే ఇంకొన్ని మనకు చిన్న చిన్న చేంజెస్ అయితే చేయడం జరిగింది అంటే మనకు ఇన్ఫర్మేషన్ అలర్ట్ అవ్వడానికి పోర్టబిలిటీ ట్రాన్స్ఫర్ మైగ్రస్ ఫీచర్స్ అయితే వీళ్ళు కల్పించడం జరుగుతుంది ఈ యాప్లో కూడా సో ఇంకా చిన్న చిన్న చేంజెస్ అయితే వచ్చాయి పెద్దగా ఏం లేదు ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం ఒక ఇంట్లో రెండు పెన్షన్లు ఉంటే ఒక పెన్షన్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది సో ఇది ప్రతి ఒక్కరైతే గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ యోజన మాన్యుల్ లింక్ అయితే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సో ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా మీరు చేయొచ్చు అలాగే మనకి యాప్ అనేది త్వరలో అప్డేట్ కాబోతుంది సో ఇంకా అప్డేట్ కాలేదు నేనైతే చూడడం జరిగింది వెరిఫికేషన్ చేయడం జరిగింది ఈ యాప్ అనేది అప్డేట్ అయింది లేని వన్ పాయింట్ ఫోర్ వ్యాప్స్ ఇంకా రన్ అవుతుంది సో వన్ పాయింట్ ఫైవ్ అనేది మరో టెన్ డేస్లో లేదా ఫైవ్ ఫైవ్ డేస్లో మనకు అప్డేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో వచ్చినట్టు తప్పకుండా నేను ఆ వీడియో ద్వారా మీకు యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకొని మీకు వివరిస్తాను సో వీడియో మీద అయితే తప్పకుండా లైక్ చేసి మన వాలంటీర్లకి అయితే షేర్ చేయగలరు తప్పకుండా మన ఛానల్ సబ్సిడీస్ డైలీ ఫాలో ఉండే ఎందుకంటే అప్డేట్స్ అనే మన విధానం వస్తూ ఉంటాయి కాబట్టి జై హింద్